నియోజకవర్గాల నుంచి వచ్చిన మా ఆడపడుచులకి, మా గుండు చప్పుళ్ళైన మా జన సైనికులకి, జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన తరఫున నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వకంగా మీకు సుస్వాగతం పలుకుతా ఉన్నా. ఈరోజు కడప జిల్లా రివ్యూ మీటింగ్ మనం చేస్తా ఉన్నాం. దీని రాయలసీమ చాలా ప్రత్యేకమైన నేపథ్యం గల జిల్లా ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచే చాలామంది రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎక్కువ మంది ఇక్కడి నుంచి వచ్చారు. ఇంతమంది వచ్చినప్పటికీ ఎందుకు ఇక్కడ ఇంత యువత భయంతో ఉంది? ఎందుకు అభివృద్ధి జరగదు? ఎందుకు ఇక్కడి నుంచి ఏ కర్ణాటకకు, తెలంగాణకు, పక్కన తమిళనాడుకు పోతారు కానీ ఇక్కడ ఎందుకు పరిశ్రమలు రావు? ఇన్ని నదులు ఉన్నాయి, ఇన్ని తటాకాలు ఉన్నాయి, మామూలు నేల కాదు ఇది. ఎందుకు పారిపోతున్నారంటే, ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఇందాక కూడా చూస్తూ ఉంటే నా దృష్టికి వచ్చింది ఇది. ఎంసీఏ చదువుతూ 26 సంవత్సరాలు ఈశ్వరయ్య, బలిజిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అన్న, నేను బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నా, పార్టీ కోసం పనిచేస్తున్నాను. నేను నా భూమిని మనం చేశానని చెప్పేసి 50 లక్షలు విలువ చేసే భూమిని ఈ వైసీపీ నాయకులు లాక్కుంటున్నారు. ఇది ఏం సూచిస్తుందంటే, మేము ఇక్కడ మేము మా ఆధిపత్యమే సాగాలి. మా ఆధిపత్యం సాగాలంటే మీరు మా మోచేత కింద నీళ్లు తాగాలి. మీరు మీకు స్వతంత్రం స్వేచ్ఛ అనేది ఉండవు. మేము చెప్తే వింటే మేము ముఖ్యం పడేస్తాం, కొన్ని మెతుకులు పడేస్తాం, ఎంగిల్ మెతుకులు ఏరుకొని తినండి. ఇది నైజం. ఇది కొన్ని దశాబ్దాలుగా సాగుతూ ఉంది. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అత్యంత అధికంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా మాట్లాడాలంటే భయం, ఏదైనా చెయ్యాలంటే భయం. ఇక్కడున్న యువత అందరూ ఉన్నారు. మీరు నేను ఈ మాటలు మాట్లాడుతుంటే ఎక్కడో కువైట్లో, గల్ఫ్లో, మొత్తం అమెరికాలో ఉన్న రాయలసీమ యువత కూడా వింటుంటారు ఈ మాటలు, ఆడపడుచులు వింటూ ఉంటారు. ఈ వేదికను ఉద్దేశించి నేను తీసుకొని నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత యువతకి, ఆడపడుచులకి, ఇది చాలా గొప్ప నేలది. రాయలు వారు వెళ్ళిన నేల ఇది. ఎందుకు రాయలు వారి నేల అంటున్నానంటే, విద్యారణ్య స్వామి విజయనగరం స్థాపనకి ఎక్కడ ఎంచుకోవాలి అని, మనం రాజధాని ఎక్కడ కట్టాలి అంటే, ఇది ఎలాంటి నేల అంటే రాయలు వారి వెళ్ళిన నేల. రేచు కుక్కలు కుందేళ్లను తరుముతూ ఉంటే ఒక ప్రాంతానికి వస్తే కుందేళ్లు రేచు కుక్కలను తరిమి, అంత శౌర్యం ఉన్న నేల ఇది, అంత ధైర్యం ఉన్న నేల ఇది. ఇది ఈ నేల రాను రాను తట్టుకోలేక, ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఇందాక మనకి ప్రతి ఒక్క నాయకులు చెప్పిన, రాజంపేట దగ్గర నుంచి మనకి ఎంపీ అభ్యర్థిగా చేసిన ప్రతి ఒక్కరు చెప్పినప్పటికీ, కులం మతం ఏం లేదు, నువ్వు మా వర్గమా కాదా, లేదంటే నిన్ను, నేను చెప్పిన మాట వినకపోతే నీ ఆస్తి లాగేసుకుంటా, నీ కాళ్ళు ఎర కొడతాం, లేదంటే వేట కొడతాం, నరికేస్తాం. ఇలా బెదిరించే ప్రతి ఒక్కరికి, వైసీపీ నాయకులు ఎవరికైనా సరే, నేను పవన్ కళ్యాణ్ మీకు చెప్తున్నాను, నేను అన్ని తెగించి వచ్చాను, గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి వచ్చాను. నా కోరిక ఇక్కడ సామాన్యుడు కన్నీళ్లు పెట్టకుండా గుండె ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఒక సామాన్యమైన రాయలసీమ యువకుడు కానీ, యువతి కానీ, నేను దానికోసం వచ్చాను. ఈ నేపథ్యంలో జనసేన మరి ఎందుకు ఓట్లు వేయలేదు ఇక్కడ? మరి మనమే అనంతపురంలో పోరాట యాత్ర పెడితే అన్ని 3.5 లక్షల మంది వచ్చారు ఆ రోజున, మరి ఎందుకు ఓట్లు పడలేదంటే, అని చెప్పారు అన్న, మా భయం అన్న, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక రోజు, కానీ ఓటు చెయ్యాలంటే మమ్మల్ని నలిపేస్తున్నారన్న, మాకు ఏం చేయాలి తెలియదు, నాయకులు లేరండి.
దీనికి నేను నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక రోజులో మార్పు రాదు. నేను ఎందుకు జనసేన పార్టీ ఆవిర్భావ పాతిక సంవత్సరాలు ఎందుకు మాట్లాడానంటే, ఇలాంటి సమూహాన్ని ఎదుర్కోవాలంటే కాలమే బలంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాలం ఇచ్చే పరీక్షలను తట్టుకుని నిలబడగలిగే నాయకత్వం ముందు నేను నిలబడితే రేపు పొద్దున్న రైల్వే కోడ్లో కూడా చాలా బలమైన నాయకత్వం వస్తుంది. ముందు నేను నిలబడి చూపించాలి. అలాగే జోసెఫ్ క్యాంబెల్ అని చెప్పి ఒక రచయిత ఉన్నారు. ఆయన ఏంటంటే బేసిక్ అని చెప్పి అన్ని మన పురాణ గాథలు కానీ ప్రపంచంలో ఎలాంటి గాథలైనా కానీ ఇవన్నీ ఈ గాథలు ఈ కథలు ప్రపంచంలో ఉండే అన్ని చోట్ల ఒకటే కథలు ఉంటాయి ఇవన్నీ చూస్తే. సో అలాంటిది మన పురాణం సంబంధించి చెప్తే, అంటే ఎందుకు చెప్తున్నానంటే మన నేలలో ఉన్న కథ మనం తెలుసుకుంటే మనం ఎంత అదృష్టవంతులు, మనం ఎలా పోరాటం చేయొచ్చో ఎంత ఎందుకు ధైర్యం అని కూడా చెప్తుంది. కర్నూలులో అహోబిలం ప్రాంతానికి నేను పోయినప్పుడు అక్కడ ఉంది నరసింహస్వామి ఉన్నారు. నరసింహస్వామి ఎందుకు ఇక్కడే వెలిసాడు? తర్వాత మనకి హిరణ్యకశిపుడు కూర్చొని ఎలాంటి కోరుకున్నాడంటే, రాత్రి జావకూడదు, పగలు జావకూడదు, ఇంట్లో జావకూడదు, ఇంటి బయట జావకూడదు, అన్నీ అనమాట. అంటే నేను అన్ని నేను ఒక్కనే బతుకున్నాను, మిగతా వాళ్ళు నా మోచేతి కింద ఉండాలి, అదే హిరణ్యకశిపుడు కోరుకుంది. కానీ ప్రకృతి ఎంత గొప్పదంటే మనిషి చేత చావకూడదు, మృగం చేత చావకూడదు అంటే ఈ నేల ఎలాంటి సృష్టి ఇచ్చిందంటే అలాంటి వ్యక్తులకి, అలాంటి స్వార్థపరుడైన దానవత్వం, అసురుడు దానవత్వం అంటే ఏంటంటే రంగు కాదు, అది గుణం. తెల్లగా ఉండొచ్చు, ఎత్తుగా ఉండొచ్చు, చూడటానికి చాలా అద్భుతమైన సౌందర్యంతో ఉండొచ్చు, కానీ గుణం స్వార్థంతో నిండిపోయి నేను ఒక్కనే బతకాలంటే అది అసురత్వం. అలాంటి అసురుడైన హిరణ్యకశిపుడు ఇన్ని రకాలని చావకూడదు, ఎందుకంటే నా కింద నేను ఒక్కనే బతకాలి, నా కింద మిగతా వాళ్ళు బతకాలని కోరిక సృష్టి ఎలాంటి వ్యక్తి ఇచ్చిందంటే ఒక సింహం తలతోటి మనిషి శరీరంతో, అంటే నేను ఆయుధం చేత చావకూడదు అనుకున్నాడు, అలాంటి వాడికి బలమైన గోల్డ్ ఇచ్చి ఒక ఫాజిలైజ్డ్ అంటే ఒక శిథిలంలో మండి ఒక పర్వతపు రాయిలో ఒక స్తంభంలో ఇరుక్కుపోయిన ఒక జీవం బయటికి వచ్చి చీల్చి చెండాడేసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానండి, అది మీరు ఎన్ని ఇలాంటి వ్యక్తులు ఎంత వారి కింద ఆధిపత్యం కింద నలిపేద్దామని వాళ్ళు అనుకున్నా కానీ ప్రకృతి ఏదో ఒక రూపంలో బయటకు వచ్చి సురసంహారం చేసేస్తుంది. ఇది నేల అలాంటి నేల, ఇది చాలా బలమైన నేల. ఇది మీకు అధైర్యం ఉన్నప్పుడు మీరు నరసింహుని తలుచుకోండి, మీ ధైర్యం రాకపోతాడు. కానీ చాలా గొప్ప నేల ఇది, నేల ఇచ్చి. ఎందుకంటే అలాగే అంబేద్కర్ గారు చెప్పింది, బలి గొర్రెల్ని ఇస్తారు, బలి సింహాల్ని బలి ఇవ్వలేరు. ఇది రాయల సీమ కాదు, ఇది సింహాల సీమ. ఇది మీరు సింహగా ఉన్నంత కాలం ఎంతమంది వస్తారు రమ్మని చెప్పండి, వేటకూడలతో రమ్మని చెప్పండి, గడ్డపరతో రమ్మని చెప్పండి, గడ్డ పలుగులతో రమ్మని చెప్పండి, ఎంతమంది చేస్తారు? మీ మీద బాంబులు వేసి నేను వచ్చి ముందు వరుసలో నేను ఉంచుంటాను మీకోసం. జగన్ రెడ్డి గారు మానవత్వం నా మతం అని చెప్తారు. ఇదండి మానవత్వం, చెట్లు నరికేయండి. చెట్లు ఏదైనా చేస్తాయా? అసలు హాని చేస్తాయా? అసలు ఒప్పుద్దా వైసీపీ ఈ వర్గాలకి? మీకు చెట్లు అసలు పచ్చని చెట్లు. నేను ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళి నేను వెళ్తామంటే నాతో పాటు ఒక డ్రైవర్ ఒప్పుకుని ఒక వైపు వెళ్తుంటే మా పక్కనున్న ఆ కన్జర్వేటర్ ఒకళ్ళు మీరు అటు వెళ్ళొద్దని చూస్తే ఏమి లేదు, అక్కడ చూస్తే చిన్న గడ్డి ఉంది. ఎంత గడ్డి ఏంటంటే ఈ నేలలో పెరిగితే అది ఒక్కటే పచ్చదనం, దాన్ని పాటు చేయకుండా ఇంకొంచెం పక్కన చిన్న తొక్కకుండా తీసుకెళ్ళింది బండి. అలాంటిది రాయలసీమ చెట్టు పెరగడమే చాలా కష్టం అనుకుంటే నిర్దాక్షిణ్యంగా ఒక 5 సంవత్సరాలు వచ్చిన బత్తాయి చెట్లని మామిడి పంటలు నరికేస్తే గుండె ఎంత వేదన ఉంటుందంటే నాకు. మీరు ఏముంది మీ గుండెల్లో అనిపిస్తుంది. మరి ఇలాంటి వ్యక్తులందరికీ నాయకత్వం వహించే జగన్ రెడ్డి గారు మానవత్వం నా మతం ఉంటారు, ఇంకేం చెప్పాలి ఆయనకి?
మానవత్వం ఆయన మతం, మాట తప్పకుండా ఉండడం ఆయన కులం అంట. అంటే మిగతా కులాలని మాట తప్పేస్తాయా? మిగతా కులాలని మాట తప్పుతారు, మీరు ఒక్కలే మీరు బాగుండండి. ఇదే మీరు మాట్లాడేది ఒక ముఖ్య, నేను ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అనంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఎందుకు నేను గౌరవం ఇవ్వను? అలాంటి పెద్ద స్థాయికి మీరు ముఖ్యమంత్రిలా ప్రవర్తించారా? ఈ రోజు వరకు ఆయన ముఖ్యమంత్రిలా ప్రవర్తించారా? భాష సరిగ్గా ఉందా ఆయనది? ఆయన కొట్టడం ఒకటే తరువు అంత ఒకటే వెయిట్ చేస్తాను ఎప్పుడు కొడతారు మనుషులని చెప్పి. జగన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి, వైసీపీ నాయకులు 150 మందికి మీ అందరికీ చెప్తా ఉన్నా, గతంలో కూడా చాలా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు వచ్చినాయి. ప్రజలు తరిమి 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 రోడ్ల మీద ఊడిపోయేలా పగలకొట్టారు చాలా చాలా. నేను చెప్తున్నాను, రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమ తాలూకు ధైర్యంలో నాకేం తక్కువ లేదు, అది కూడా చెప్తున్నాను. రాయలసీమలో ఒక చిన్నపాటి గ్రామం కొండిదెల గ్రామం ఇంటి పేరు పెట్టుకున్నాను, నాకు అదే పౌరుషం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మీరు వైసీపీ నాయకులందరికీ చెప్తాను, ముఖ్యంగా రాయలసీమ వైసీపీ నాయకులందరికీ నేను మీకు ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మా వాళ్ళని దడులు చేస్తే నేను మొత్తం రాయలసీమ అంతా అడుగడుగున పర్యటన చేస్తాను, నడుస్తా. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా, ఎవడు మా వాళ్ళ మీద వేట కొడవలతో దాడులు చేస్తాడో నేను చూస్తా. రండి, మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మీకు తెలియదు, వాడికి సర్వంగా తెగించేసిన వ్యక్తి అండి. ఏమి చిన్న బిడ్డలు నాకు వాళ్ళ బతుకులు ఏమవుతాయి, ఆస్తులు ఏమవుతాయి, అన్నీ వదిలేస్తాను, బిడ్డలను కూడా వదిలేయగలను సమాజం కోసం గుర్తుపెట్టుకోండి. మీరు వదిలేగలరు బిడ్డల్ని? చెట్లు నరికేసిన నాయకులను అడుగుతా ఉన్నాను, మీరు వదిలేగలరు కుటుంబాన్ని దాటి? నేను వదిలేయగలను, నా కుటుంబాన్ని వదిలేసి బయటికి రాగలను. నా కోసం జెండా కట్టిన నా జన సైనికుడికి, మా ఆడపడుచులకి సొంత రక్తాన్ని కూడా వదిలేసుకోవాలి, మా అన్న నాగబాబుని కూడా నేను వదిలేసుకోవాలని చెప్తున్నాను మీకు. ఎంతకాలం పడతావా ఇక్కడ? ఎంతకాలం పడతాం? ఎంతకాలం మీ ఆధిపత్య పోర్లు మీ కింద ఊడిగం చేయాలా మేము? మేమెవరో మనుషులం కాదా? మీకు ఏమనుకుంటారు ఒక్కొక్కళ్ళు వైసీపీ నాయకులు? 151 సీట్లు వచ్చిన తల వీగితే, విర్ర వీగితే తెగించడానికి నేనే సిద్ధంగా ఉన్నాను. మా వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నా నాకు తెలియదు, నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నాకు. నేను గొర్రెలా బతుకును, సింహంలానే బతుకుతాం. సింహాన్ని బలిస్తే ఏమవుతుందంటే మెడ కొరికి చంపి అవతలు పడేస్తుంది. కాదబ్బా, అది కాదు మొండితనం. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఓకే, ఆహా, అది ఆ సినిమాలో, ఓకే, ఆ సినిమాలో డైలాగు ఎందుకు అంత పవర్ఫుల్ డైలాగ్ అంటే, ఆ రోజు ఎందుకు చప్పట్లు కొట్టారో కూడా చెప్తాను. ప్రతి ఒక్కడు నేను వైసీపీ వాడిని, నేను నాయకుడిని, మీరు నాకు ఎంత మంచి నీళ్ళు తాగాలి, అలాగా అయితే నువ్వు వైసీపీ అయితే నేను జనసేన, అది ఏంటి అలాగే చూసుకోను. నీకు 150 సీట్లు వస్తే మాకు ఒకటే సీటు అయితేంటి, అది ఏంటి అట్లా ఎక్కి తొక్కి ఉడిగం చేస్తే మేము పడతాం అనుకుంటావా? నేను జనసేన, మర్చిపోకండి. నేను సేన, సేన అంటే సైనికుడు, సైనికుడికి తెలుపు ఓటములు తెలియదు, యుద్ధమే తెలుసు అడిగి అంతే. అందుకని వైసీపీ నాయకత్వం అందరికీ కొంచెం పద్ధతిగా, మీరు మాతో విభేదించవచ్చు అంతేగాని
మీరు వచ్చి మా మీద దాడులు చేస్తాం, మమ్మల్ని భయపెడతాం అంటే ఉప్పు కూడా తాట తీసుకుంది కూర్చోబెడతాయి. వాళ్ళకి నచ్చబ్బాయి మాటలు మాట్లాడితే వాళ్ళకి, ఏంద్రా వీళ్ళు మాట్లాడేది మన మీద అంటారు. అని మీరు మాట్లాడచ్చు మా మీద, మేము కామె కూర్చోవాలా మేము? నేను ఒకటే అనుకున్నాను బా, ఒక సింహం లాంటి ఉన్నబ్బా, మనం భయపడదు. నేను మన భగత్ సింగ్ ఉన్నాడబ్బా మనకి. అలాగే ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక నిమిషం ఒక నిమిషం, మీ అందరూ కూడా ఒక నిమిషం పోయింది. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ పేరు? థ్యాంక్ యూ అండి హరినాథ్, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. కూర్చోండి ఒక నిమిషం. నేను ఇందాక నాకు ఎవరు మన లాయర్ల మీటింగ్, రాయలసీమ తిరుపతి లాయర్ల మీటింగ్ వస్తే స్వామి వివేకానందే నాకు ఇది ఇచ్చారు, పుస్తకం ఇచ్చారు, చదువుతా ఉంటే ఇది. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. మనకి స్వామి వివేకానంద చెప్పేది కేవలం ధైర్యం. ఈ దేశంలో పిరికితనం ఆవహించేసింది. కవి శేషేంద్ర ఏమంటాడంటే, నేను మాటలు మాటలు పెద్ద చల్లుతున్నాను, అవి కత్తులు మొలవాలని కోరుకుంటున్నాను. అకాల స్ఫూర్తి నాకు. నేను మిమ్మల్ని త్యాగాలు చెయ్యండి అని అడగబోయే ముందు నేను అడగను ఎప్పుడు, మీ త్యాగాలు చేయండి నేను ముఖ్యమంత్రి అవుతాను అడగను అసలు ఎప్పుడు. నేను ఇది సమాజం కోసం సేవ చేస్తాను, నేను ముందుకెళ్తాను, మీరు ఇష్టమైతే నాతో పాటు రండి. కష్టమా కష్టమా, మీరు నా కోసం ఒక మంచి భావన పెట్టండి అంతే. నేనైతే ఎందుకంటే నేను పిరికోళ్ళ బతకలేను, నేను అది నా రక్తం కాదు. నేను పిరికితనంతో 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకడం కంటే కూడా ధైర్యవంతుడిగా ఒక క్షణం ఒక రోజు 24 గంటలు బతికితే చాలా నాకు అది ఇష్టం. ఇది అలాగే కాదు. ఈరోజున మీకు చెప్పేది ఏంటంటే, మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది. బాబు ఒక నిమిషం, ఓ శాంతి శాంతి, ఒకటేనే కోరుకున్నానండి. మీరు గొడవలు ఎవరితోటి అనవసరం, కయ్యానికి కాలు దువ్వకండి, ఎవరికి కయ్యానికి కాలు దువ్వకండి. కానీ వాళ్ళు మన మీద వస్తే చాలా బలంగా సంఘటితంగా నిలబడండి, అందరూ ఒక సమూహంగా. ఎందుకంటే మనలోని అనైక్యత వాళ్ళ బలం తప్ప, మనం కానీ ఐక్యంగా ఉండి ఒకరి మీద దాడి జరిగితే మీరు 100 మంది వెళ్ళి పక్కన నిలబడండి. అదే 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 మార్పు తీసుకొస్తాం. కానీ సమాజం రాయలసీమ యువత తిరిగి కువైట్లకు వెళ్ళిపోకుండా, ఊళ్ళోది వెళ్ళిపోకుండా, వయసు వచ్చిన తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండాలి అంటే ధైర్యం నింపుకుంటూ ఇక్కడ ఉంటారు. నేను మీకోసం ఉన్నాను. నేను నిజంగా ఒకసారి నాకు ఎలా ఉంటుందంటే, పొద్దున కూడా చెప్తా ఉన్నారు, నువ్వు మీరు ఆర్గనైజేషన్ బిల్డింగ్ మన మీరు కూడా చెప్తా ఉన్నారు. ఆర్గనైజేషన్ బిల్డింగ్ అంటే ఉన్న నాయకులందరూ వచ్చారు, ఒక 4 రోజుల ముందు వచ్చారు, మహా అయితే 2 నెలల ముందు. కానీ ఉన్నది ఎవరు? జన సైనికులు ఉన్నారు. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, మనకి మన సైనికులు కావాలి, మన మనకి ముందుకు నడిపించడానికి నాయకత్వం కూడా కావాలి. కానీ నాయకత్వం 4 రోజుల ముందు వచ్చి మనం నిర్మాణం చేసుకోలేకపోతే నిర్మాణం జరగదు. కొన్ని దశాబ్దాలు స్వాతంత్ర మన ఉద్యమం ఒక రోజులో జరగల, ఒక 150 సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ రాలే, అంచెలంచెలుగా అంచెలంచెలుగా. అలాగే జనసేన నిర్మాణం కూడా చాలా బలమైన నిర్మాణం కావాలని కూర్చోబెట్టి అక్కడ ఉన్న ఆ నాయకుడిని నాయకు తీసుకుంటే, నేను పందిటి మల్హోత్రకి వీళ్ళందరికీ పేర్లు గుర్తుపెట్టి ఎందుకు ఇచ్చానంటే, ఒక కొత్తదనం కావాలని. నిజంగా వీళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం ఎగిరేసుకుంటాను, మేము 151 సీట్లు అండి. నిజంగా నేను ఆసియాలకి పోకుండా కానీ ఉండుంటే నేరుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నేను మీ మనసు నొప్పించాను, అందుకని మనం కలిసిపోయి నేను అన్ని ఒక మాట అంటే, అసలు వీళ్ళు వైసీపీ వాళ్ళు వస్తారా బయటికి? అలాగే అలాగే చంద్రబాబు గారికి నేను కూర్చోబెట్టి మీరు మాట్లాడితే టీం బి అంటే, అరే మీకు అసలు బాబు మీకు బుద్ధి ఉందమ్మా మీకు మీకు టీం బి అంటే, బాబు ఓడిపోయింది మనం, వాళ్ళు ఓడిపోతే ఆ రోజు చంద్రబాబు గారు పాపం ఈరోజు ఇక్కడ బయట తిరుగుతూ ఉన్నారు ఆయన,
నిస్సహాయతతోటి 30,000 కోట్లు పాపం ప్రజలకు పంచి కూడా ఆయన ఓడిపోయారు. మరి అలా కాదు, ఇది ఇంత అలాగదు. నేననేది వ్యూహం వల్ల వెయ్యలేక కాదు, తెలివితేట లేక కాదు. ఒకసారి ఏంటంటే ఇంతమంది యువతున్నారు, బాబు ఆశయాలు నేను పాటిస్తా, నేను ఒంటరిగా నిలబడతా, నేను దెబ్బతిండా, ఎందుకంటే గుండె లోతుల్లో నుంచి మీలో నుంచి మార్పు వస్తే యుద్ధం చేస్తే బలంగా ఉంటుంది. నేను తెలివితేటలతో చేయను, హృదయంతో చేస్తాను యుద్ధం. ఎందుకంటే హృదయం నుంచి చేసే మార్పు చాలా బలంగా వస్తుంది. అలాగే మీరు నేను చెప్పేయచ్చు, నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడిన గతంలో మనకి రాష్ట్ర విభజన సైన్యం వచ్చారు కదా మన ఎంపీలు అందరూ, మేము హైకమాండ్తో మాట్లాడాం కానీ వాళ్ళు ఇస్తానంటున్నారు, కానీ ఏం జరగట్లేదు. ఖచ్చితంగా భరోసా ఇస్తున్నారు మనకి ఆంధ్రప్రదేశ్ విడిపో చెప్తున్నాను మొత్తం ఒకరికి వచ్చి హైక ఇట్లా అనేవాళ్ళు. అలాగే నా భయం ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే అరే ఆయన ఏమంటాడు, ఇది ఒకరి స్పెషల్ కేటగిరీ సెట్ మనం ఇచ్చాం ఇలా ఇవ్వడం కుదరదు, మరి ఏం చెప్పడం అంటే నేను బయటకు వచ్చి ఏం చెప్పాలి ప్రెస్ మీట్కి వచ్చి, అదే అండి మన ప్రధానమంత్రి గారితో మాట్లాడాం అని అంటే నేను దొరికిపోతాను మీకు. ఎందుకంటే అందులో నేను అబద్ధాలు ఆడలేదు, అది నా సమస్య. నాకు దీనిని తట్టుకోలేక ఈ మనస్సాక్షిని చంపుకోలేక పోనీ టీడీపీ దగ్గరికి కూర్చోబెట్టి రండి మనం మాట్లాడుకుందాం మన ఇద్దరు కలిపి పొడి చేద్దామని అంటే ఆల్రెడీ 2018లో వాళ్ళు తిట్టేసిన తర్వాత నేను ఏ ముఖం పెట్టుకుని రెండు మళ్ళీ ఎలా పొడి చేస్తాం మనం. పోనీ నా ఉద్దేశం ఏంటంటే నేను చాలామందికి సందేహం ఉంటుంది నేను ఎందుకు టీడీపీని ఎక్కువ తిట్టలేదంటే అంటే 2018 తర్వాత మంగళగిరి మీటింగ్ పెట్టిన తర్వాత టీడీపీ నిస్సారం అయిపోయిన తర్వాత ఇంకా ఇంకేం తిట్టాం వాళ్ళని. టీడీపీ ఓటమి ఆ రోజున మంగళగిరిలో డిసైడ్ అయిపోయింది, ఓడిపోతున్నారు. ఎందుకంటే మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఒకటి మీ పక్క నుంచి వెళ్ళిపోయాడంటే ఒకటి అనేది తెలుస్తూ ఉన్నది. మా ఇది నా ఆశయం వల్ల అంటే నేను నా నిబద్ధత వల్ల మేము ఇలా ఉండాలి అనుకోవటం వల్ల వైసీపీ గెలిచింది, కానీ నిజంగా వైసీపీకి బలం లేదు అక్కడ, నిజంగా వైసీపీకి బలం లేదు. ఎందుకు లేదో ఒకటి చెప్తాను, నిజానికి వైసీపీకి కానీ బలం ఉండుంటే వాళ్ళకి మనకోసం 4-5 నెలల్లో 2 లక్షల మంది జనం వారు మన కోసం వైజాగ్ పోతే. అంటే ఎందుకన్నానంటే అందరూ ఒకసారి ఏమనుకుంటారంటే ఆ వేడి ఉంటుంది ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో అందరికి ఒక వేడి ఉంటుంది, ఒక ఉద్విగ్గ ఒక చాలా ఉద్విగ్గతతో కూడిన వాతావరణం ఉంటుంది, మళ్ళీ చేసేద్దాం ఇట్లా అయిపోద్దాం అన్నది. దాంట్లో వెళ్ళిపోయారు, నేను కూడా దాన్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఒక 4 బిడ్డలున్న నా కుటుంబాన్ని 4 ఏకతాటి పని తీసుకురావడం తండ్రిగా కష్టమైతే ఇన్ని కోట్ల కుటుంబాలని ఇంతమంది అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ఆడపడుచుని ఒక దారి పైన తీసుకురావాలంటే నాకు ఎంత అనుభవం కావాలి. అందుకే నేను వెంపర్లాడను, అది కనిపిస్తుంది అనుభవం కావాలి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఉన్నాడు, మరి బాధపడతారు జగన్ రెడ్డి గారు అండి ఆయన ఆయన బాధపడడం లెక్క చేస్తాడు. అలాగే అలాగే మీరు ఇలా 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 సినిమా కథలు చెప్పి మీరు ఓట్లు వేయకుండా అయిపోయారు. కావండి సినిమాలు చేయడం యుద్ధం, ఎనీ సెంటర్లు తొడగొట్టి చెప్తాను రాదు బయటికి రామని చెప్పండి వాళ్ళు. నేను మనం చెప్తాను ఛాలెంజ్లు ఇవన్నీ చేయడం సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో కుదరదు. నిజ జీవితంలో వాళ్ళు బాంబులు వేస్తే నేను వస్తాను చెప్పండి ధైర్యం లేదు లోపల భయం వేస్తా. కానీ నాకు నేను సినిమాలు చాలా తక్కువ మాట్లాడతాను, నిజ జీవితంలో ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇంకా మా దాసరి గారు తెలుసు ఇక్కడ నీకు తెలుసా, కూర్చోండి ఒక నిమిషం ఓకే కూర్చోండి. దాసరి అంటే నేను ఎందుకు నాకు ఎంత కృతజ్ఞత ఉంటుందండి, నేను మర్చిపోను. నాకు ఇంతపాటి ఒక ప్రేమగా ఒక ప్రేమతో కూడిన పలకరింపు ఒక చిన్న చిరునవ్వు నేను గుర్తు గుండెలో పెట్టుకోండు. అలా దాసరి గారు మన రైల్వే కూడు నుంచి వచ్చి నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, గోకులం సేతు నిర్మాత ఆయన, అది కూడా ఆయన రైల్వే కూడూరుకి వస్తే ఎక్కడో కూర్చోబెట్టి నాకు గుర్తుంది ఆయన రైల్వే కూడూరు అని చెప్పి ఇక్కడ ఎవరో మా ఉండాలంటే వెనకాల చూపిస్తున్నారు ఆయన అని చెప్పి. సార్ అంటే నాకేముందంటే నేను మనుషులు మర్చిపోను, నా కృతజ్ఞత అంత ఉంటుంది.
అలాగే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానండి, నిన్న జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందాక మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు అంటే బాధపడతారు వయసు అలా కాదు, ఇంకొకటి అలా కాదు. ఒక నిమిషం మీరు దయచేసి వినాలేదు, ఒక నిమిషం. అసలు బేసిక్గా నా కులాల మీద చాలా గౌరవం ఉంటుంది, ఎందుకంటే నేను చాలా మూలాల నుంచి నేను స్ట్రీట్ ప్లే చేశాను. వీధి నాటకాలు వైజాగ్లో సరస్వతి నమస్తుభ్యం అని ఒక సరస్వతి ప్రార్థనతో నేను నాటకం నేర్చుకునేవాడిని. అలాంటి నేను వీధి నాటకాల్లో బాగా 2-3 గంటలు వీధి నాటకాలు నేర్చుకొని రోడ్ల మీద సిగ్గుపోగొట్టడానికి చేసేవాడిని. అలా నాకు చాలామంది ప్రజాకవులు కళాకారులు సమాజంలో జరుగుతున్న సామాజిక రుగ్మతల్ని అర్థం చేసుకోవడాన్ని వీధి నాటకాలు పెట్టిన చాలామంది వ్యక్తులు నా పరిచయం అప్పటి నుంచి. ఇప్పుడున్న ప్రజాకవులు కానీ కళాకారులు కానీ చాలామంది నాకు సినిమాల కంటే ముందు నుంచి తెలుసు. అదే నా సినిమాలు ప్రతిబింబించింది, ఆ పాటలు వచ్చినా ఏమొచ్చినా అవి ప్రతిబింబించింది అక్కడ. నాకు అప్పుడు తెలుసు మనకు రాయలసీమలో సమస్యలు ఎలా ఉంటాయి, ఏముంటాయి అనేది. ఇవన్నీ నేను అర్థం చేసుకొని ఎంతో కొంత చేద్దామని వచ్చిన తపంతో మనం రాజకీయం పార్టీ పెట్టాం, కింద పడ్డాం మీద పడ్డాం నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద పేరు బా, నాకు అంత ఊపిరి నా వద్దు, మనకు వద్దు మన జగన్ వద్దు జగన్ రెడ్డి గారు ఓకే పద్ధతి ఉండాలి, మనం కూడా మాట్లాడినా సీరియస్గా. ఒక నిమిషం అంటే ఇది బేసిక్గా కులాల మీద నాకు చాలా గౌరవం ఉంటుంది. నేను జగన్ రెడ్డి గారు అంటే ఆయన ఎందుకు ఆయనకు అంత కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను తగ్గించలేదు ఆయన్ని, శ్రీ జగన్ రెడ్డి గారు అంటాను నేను. అసలు నిజంగా మనసులో ఉన్న కోపం లేదు ఆయన పేరు కాదు, అంత పేరు పలక లేక నాకు ఇష్టం, నాకు ఓపిక లేక. అది కూడా నేను ఇంగ్లీష్ ఛానల్స్ చూసి జగన్ రెడ్డి అనే మాట్లాడుతూ దాని ప్రకారం నాకు అలవాటైంది. అంతే దాంట్లో నిజంగా నాకు ఆయన అవమానపరచాలని ఆలోచన కూడా లేదు నాకు లోపల. వాళ్ళు అవమానం తీసుకున్నారు, వాళ్ళేమో నన్ను ఇస్తా అసలు ఏకవచనంతో యమా తిట్లు తిడతా ఉంటారు. అది పట్టించుకోవాలి, నేను పట్టించుకోకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళు మనల్ని ఏం తిట్టినా మనం భరించాలి. కానీ మనం ఏదన్నా జగన్ రెడ్డి గారిని కానీ వాళ్ళకి కోపాలు వచ్చేస్తాం, మరి ఏం చేస్తాం మనం పెద్దలే, మనం ఏం చేస్తాం చెప్పండి. చిన్న చిన్న బతుకులు, చిన్న జీవితాలు, చిన్న కుటుంబాలు. అలాగే అసలు కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇది కులం అనే గురించి మాట్లాడాలంటే రెడ్డి అనే పదం ఆ ఊరికి నాయకుడు అని అర్థం. అంటే ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు రెడ్డి అంటే, ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు. పైగా రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ రెడ్డి అంటే కాపు అని ఉంటుంది కులం. అలాగే అన్ని కులాల్లో కూడా రఘువీరారెడ్డి గారు ఉంటారు, ఆయన యాదవ కులానికి చెందిన వ్యక్తి కానీ రఘువీరారెడ్డి అని ఉంటుంది. మన పార్టీలో ఉండే అనంతపురం జయరాం రెడ్డి ఆయన బలిజి కులానికి చెందిన జయరాం రెడ్డి అని ఉంటుంది. అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే సింగిత వెంకటరెడ్డి, కటికిరెడ్డి వెంకటరెడ్డి అంటే వీళ్ళు రెడ్డి కులం అని కాదు, వాళ్ళు కాపులు. అక్కడ ఇవన్నీ సూచిస్తున్నాయంటే రెడ్డి అనేది ఒక కులానికి సంబంధించింది కాదు, అది ఒక ఆ ఊరి బాధ్యత తీసుకునే వ్యక్తి. మరి ఇంత నేను అర్థం చేసుకున్నోడిని ఒక కుల అది ఒక కాలక్రమేణ కులంగా అయిపోయి ఉండొచ్చు, అది నేను కాదంట్లా. నేను అందుకని నేను తక్కువ చేయను ఇది. అలాగే జగన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడు మానవత్వం నా మతం అంటా ఉన్నారు. మానవత్వం మీ మతం అయితే, ఉదాహరణకి జగన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతం తీసుకున్నారు, నేనేమంటాను దాని తప్పే ఉంది అంటాను. టిప్పు సుల్తాను ముగలాయి రాజులు ఇంకొంతమంది హిందూ రాజులు కలిసి కర్ణాటక మీద దండెత్తినప్పుడు శృంగేరి పీఠం మీద హిందూ పీఠం మీద దాడి చేస్తే దాడి చేసిన రెండు ఒక దాంట్లో మొఘలాయిలు ఉన్నారు, దాంట్లో హిందూ రాజులు కూడా ఉన్నారు. రక్షించింది టిప్పు సుల్తాన్ రక్షించాడు. ఏది శృంగేరి పీఠం ధ్వంసం అవ్వకుండా రక్షించింది టిప్పు సుల్తాన్. ఇంత చరిత్రను అర్థం చేసుకున్న వాడిని నేను ఎందుకు మతాలను కానీ కులాలను కానీ ఎందుకు నేను తగ్గిస్తాను. అలాగే సెక్యులరిజం అనే పేరు మీద, సెక్యులరిజం అంటే మన దేశంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి
అందరూ అభద్రతా భావాలే, అందరూ మైనారిటీలుగానే భావిస్తారు. మైనారిటీలుగా భావించింది ఎవరి దేశంలో ఉంటే, ఎవరైతే పదవులు అనుభవిస్తారో వాళ్ళు మటుకు మెజారిటీ ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ అన్ని కులాలు అన్ని మతాలు అధికారంలో లేని వాళ్ళతో, అంటే అధికారం లేని వ్యక్తులు ప్రజల మటుకు వాళ్ళు మైనారిటీ అంటే అభద్రతా భావం. మైనారిటీ అనే పదానికి ఎందుకు వచ్చింది? అభద్రతా భావం. ఆయన చేసేస్తారేమో, ప్రజలందరూ మధ్యతరగతి మనుషులు ప్రతి ఒక్కళ్ళు కానీ అభద్రతా భావం వచ్చేస్తుంది ఇక్కడ. ఇలాంటిది ఇవన్నీ అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగానే మాట్లాడతాం. సెక్యులరిజం అనే పదానికి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక మతాన్ని చంపేసి ఇంకో రెండు మతాలు వెనకేసుకురావడం కాదు సెక్యులరిజం అంటే. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సెక్యులరిజం అంటే అది ఇస్లాం కానీ క్రిస్టియన్ మతం కానీ సిక్కిజం కానీ హిందువులు కానీ అందరికీ సమానమైన హక్కులు ఇవ్వబడింది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మనం పరిరక్షించుకోలేకపోతే అది మనకు అన్యాయం జరిగినట్టు. అంతేగాని ఈ మనకి కొంతమందికే, నేను ఇప్పుడు మన జగన్ రెడ్డి గారి పద్ధతి కానీ వీళ్ళందరి రాజకీయ నాయకులు అందరి పద్ధతి నేను మాట్లాడినప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ సమస్య కొంతమంది హిందువుల వల్ల వచ్చింది అని అంటే దానిని భారతీయ జనతా పార్టీ అంటారు ఎవరు, వైసీపీ నాయకులను, సాక్షి టీవీ వాళ్ళు. నేను అన్న పదం ఏంటి, మీరు తీసే విపరీత అర్థం ఏంటి? నేను అన్నది ఏంటంటే, ప్రత్యేకించి ప్రతీకుల మంచిది, ప్రతి మతం మంచిది, అన్ని గొప్పలే చెప్తాయి, ఏ మతమైనా చాలే చాలా ఉన్నతమైన మానవత్వం చెప్తాయి. కానీ నేను మాట్లాడేది ప్రతి మతంలో ప్రతి కులంలో ఉండే కొద్ది మంది గురించి మాట్లాడుతున్నాను. దానికి పార్టీలకి సంబంధం లేదు, కులాలకి సంబంధం లేదు. కులాలని మతాలని మీ అధికారం కోసం వాడుకునే వ్యక్తులు జగన్ రెడ్డి గారు అంటే, నేనేమంటానంటే మీరు మతం తీసుకున్నప్పుడు కులం వదిలేయండి. కులం కావాలనుకుంటే అప్పుడు మరి ఈ మతం అనుకున్నప్పుడు అంటే హిందువుల్లోనే ఉంటుంది కులం. క్రిస్టియన్ మతం తీసుకుంటే దానిలో కులం ఉండదు. జార్జ్ బుష్ గారిని జార్జ్ బుష్ రెడ్డి అంటాము మనం అనం కదా, జార్జ్ బుష్ నాయుడు అనం కదా. అలాగే డొనాల్డ్ ట్రంప్ రెడ్డి అనం కదా, డొనాల్డ్ ట్రంప్ నాయుడు అనం కదా. అంటే మతం తీసుకున్నప్పుడు సంపూర్ణంగా తీసుకోవాలి. అవ్వా కావాలి బువ్వా కావాలి కుదరదు. అంటే నేను నా మతం అంటే ఆయన మాట్లాడేది ఏంటంటే, నేను మాట్లాడిన మాట ఒక ముఖ్యమంత్రికి చాలా ఆక్షేపణీయమైన వాక్యాలయ్యి, మాట తప్పని కులం అంటే మిగతా కులాలు మాట తప్పుతాయా అండి? అది పద్ధత జగడి గారు చెప్పండి. ఒక నిమిషం ఇది నేను అర్థం చేసుకోగలను. ఇది ఎందుకు నేను మాట్లాడుతుంటే చాలామందికి ఏదో అందరు రెచ్చగొడుతున్నా కాదు, ఇది సత్ ఇది ఇబ్బంది ఉంది అందరికీ. ఇది ఎందుకు ఉంది అంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, నేను వీధి నాటకాలు, నేను చాలామంది స్ట్రీట్ ప్లేస్ కోసం నేను చాలామంది ప్రజా ఉద్యమాలకారులతో చేసినప్పుడు చాలామంది దళిత మేధావులతో దళిత నేతలతో నేను మాట్లాడేవాడిని. వాళ్ళు అనేవాళ్ళ మాట, మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అన్న, మేము మతం మారిన కులం మా వెనకాల వస్తుందని చెప్పి, ఇక్కడ కూడా మాకు తప్పించుకుందామని మతంలోకి వస్తే మళ్ళీ ఇక్కడ మంచి కులాలు వస్తున్నాయన్న, మాకు ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన అంశాలు. ఇది కొంచెం అందరికీ ఇబ్బంది అయినప్పటికీ దీన్ని 100 సార్లు మాట్లాడి తీరాలి, ఇబ్బంది ఏం లేదు దీంట్లో. అన్ని మతాలు ఓట్లు కావాలి, అన్ని కులాలు ఓట్లు కావాలి, అయితే కదా మీరు ముఖ్యమంత్రి అవుతాం. నేను కొద్ది మందికే పనిచేస్తానంటే ఎట్లా? అందుకని దీనిని చాలా బాధ్యతగా తీసుకొని, నా జనసేన పార్టీలో మిగతా కులాలు లేవా రెడ్లేరా, మిగతా కులాలు లేరా, మిగతా మతాలు లేరా, మేమేం చేస్తాం? రాజ్యాంగం పొందుపరిచిన హక్కుల్ని అందరికీ సంపూర్ణ న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. అంతేగాని నేను ఒక కులానికి చెందిన వాడైతే నా కులం సమస్య నేను మాట్లాడు. జగన్ రెడ్డి గారికి ఎంత దయ, మన జగన్ రెడ్డి గారిని చూసి మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒంగోలుకి వెళ్ళి అత్యధికంగా మాదిగలు ఉన్న చోట నేను అత్యధికంగా మాదిగలు ఉన్న చోట, మాదిగ కులస్తులు ఉన్న చోట నేను వర్గీకరణని నేను చెప్పను. వర్గీకరణకి మేము వ్యతిరేకం.
కేవలం కాపులు ప్రభావితం చేసే తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనంటే వేసారు కదా అందరూ ఓట్లు. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అనుకున్న నిజాన్ని చాలా బలంగా మాట్లాడారు. అలాగే ఆయన అలా మాట్లాడినప్పుడు నేను కూడా నాకు అనిపించిన నిజాన్ని నేను కూడా చాలా బలంగా మాట్లాడతాను. ఎందుకంటే మాట్లాడి తీరకపోతే ఏమైపోతుందంటే లోపల కుళ్ళిపోదొల్లు. ఇది అప్పుడప్పుడు ప్రెషర్ కుక్కర్ లోపల ఉండిపోయి అది ఏ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తామని తెలియదు. అందుకని మాట్లాడితే అందరం సర్దు మణుగుతాం. ఓకే, కొంత బయటకు వచ్చింది, ఇది మాట్లాడుకొని తీరాలి. ఇది ఉదాహరణకి నేను నిన్న చెప్పాను, కడప దర్గాకి నేను పోయాను. కడప దర్గాకి పోతే నేనేం చేస్తాను? అక్కడ బాబా దండం పెట్టుకొని దండం పెట్టి అక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ చెప్పి మాట్లాడి గౌరవించొస్తాను ఆ మతాచారం ప్రకారం. ఇందాక వేద పండితులు వచ్చారు, వేద పండితులు వస్తే వాళ్ళ ఆ దాని ప్రకారం నేను పుట్టిన హిందూ మతం ప్రకారం గౌరవిస్తాను. అలాగే మన రూపాంతరం చర్చికి పోయినప్పుడు అక్కడ కూర్చొని మోకాళ్ళ మీదే కూర్చొని లేదంటే మన శిఖర బయట కూర్చొని మేము ప్రార్థి మన వాళ్ళ వాళ్ళ మతాచారం ప్రకారం నేను గౌరవిస్తాను. అది మన సనాతన ధర్మం. అన్ని మతాలని ఎందుకంటే ముక్కోటి దేవతలున్న సృష్టించిన మన ముక్కోటి దేవతలున్న నేల ఇది. అంటే అన్ని అంతమంది దేవత అంత సమదృష్టితో చూడగలిగేంత శక్తి ఉన్న నేల ఇది. ఇలాంటి నేలలో నాకు కూర్చోబెట్టి నాయకులకి చాలా పరిణితి ఉండాలి. మనం మెదక్ చర్చ్కి వెళ్ళి జై శ్రీరామ్ అనం, అలాగే కడప దర్గాకు పోయి జై భవానీ అనం, అలాగే ఏడుకొండల వాడి దగ్గరికి వచ్చి జై జీసస్ అనం కదా అనకూడదు, తప్పదు. ఈ మాటలు చెప్పడానికి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒక పార్టీగా. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరుకుంటారంటే ఇలా మాటలు మాట్లాడితే మనకి మిగతా వాళ్ళు ఓట్లు పోతాయండి. మనం రావు నాకు ఒక్క నిమిషం, నేను అలా మాట్లాడితే నాకు ఆ భయం లేదు. ఎందుకంటే సత్యం మాట్లాడినప్పుడు నేను ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాను, స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరిగిన వాడిని చిన్నప్పటి నుంచి. ఆయన అన్నది ఏంటంటే, ఇందాక చదువుతూ ఉంటే, ఈ దేశంలో అస్పృశ్యు అని కానీ అలాంటి మనుషులు మనం గుర్తించట్లేదని ఉన్నంతకాలం భరతమాత శక్తి బయటికి రాదని చెప్పి, అంటే అందరినీ సమానంగా చూడాలి అని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. అలాంటి వ్యక్తి స్ఫూర్తిని తీసుకొచ్చిన నేను ఈ సామాజిక రుగ్మతల గురించి నేను చాలా బలంగా మాట్లాడతాను. కష్టంగా ఉంటుంది ఇది మాట్లాడడానికి, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది, వెన్నెముక పైన వేడొస్తాయి, ఒళ్ళు బిగుసుకుపోతుంది. ఎందుకంటే ఏం జరుగుద్దు అని, ఏం జరుగుద్ది, సత్యం మాట్లాడితే ఏం జరగదు, సత్యమే గెలుస్తుంది అంటే అంతకుమించి ఇంకేం అవ్వదు. ఎందుకు మాట్లాడగలను అంటే నేను ఈ దేశం బాగుండాలని కోరుకున్న ప్రథముణ్ణి. నేను ఈ సమాజం కులాలకి మతాలకి అతీతంగా అందరూ బాగుండాలని కోరుకునేవాడు. అందులో ఇందులో నాకు స్వార్థం లేదు. ఒక తప్పుని జరుగుతున్నప్పుడు, తప్పుని చెప్తున్నప్పుడు వీళ్ళు నొచ్చుకుంటారేమో వాళ్ళు నొచ్చుకుంటారేమో అని అనుకుంటే, జగన్ రెడ్డి గారు బైబిల్ పక్కన పెట్టుకొని ఆయన నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం ఏమనుకున్నాం, ఏమనుకోలేదు కదా. అలాగే ఎవరు ఏ నాయకుడు ఎవరైనా సరే ఏ మతమైనా పాటించవచ్చు, అది మత విశ్వాసం. అది దేవుడిని నువ్వు అలా చూస్తావా, జీసస్గా చూస్తావా, శ్రీరాముడిగా చూస్తావా, శ్రీకృష్ణుడిగా చూస్తావా అన్నది అది నీ విశ్వాసం. అది నువ్వు ఎల్లమ్మగా దేవతని ఎల్లమ్మగా చూస్తావా, పోచమ్మగా చూస్తావా, దుర్గాదేవిగా చూస్తావా, భవానీదేవిగా చూస్తావా, అది చాయిస్ ఉంది మనకి. ఇన్ని పెట్టుకున్నప్పుడు భయం లేకుండా నిర్భయంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ ఈ దేశంలో ధర్మం రాదు. ఈ దేశం తాలూకు ధర్మం చాలా బలమైంది. నేను ఇంత మాట్లాడుతున్నానంటే నాకు సత్యాన్ని ఆవిష్కరింపజేయడం నా కర్తవ్యం, నాకు భగవంతుడిచ్చిన ఉపదేశం అది. దీంట్లో ఓట్లు రావచ్చు రాకపోవచ్చు నాకు నిజంగా తెలియదు, కానీ సత్యాన్ని ఆవిష్కరింప చేసే తీరాలి, నాకు వేరే దారి లేదు. నాకు ఎందుకంటే ఈ సమాజం అంటే కులాలని మతాలని వాడుకొని నాయకులు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళని తట్టుకోవడం కోసం ఇది మాట్లాడి తీరాలంతే, అందుకని మాట్లాడుతున్నాను.
ఎందుకంటే దీని నుంచి అందరూ బయటకు వచ్చి, ఇందాక రైతు బజార్కి పోయాం. రైతు బజార్కి పోతే హిందువులు ఒకలాగా ముస్లింలు ఒకలాగా కా రారు కదా, అందరూ ఒకటే ఉల్లి ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు కావాలని అందరం ఒకటే చోటకు పోవాలి. హిందువులకి ఇది తక్కువ ధర, మిగతా మతాలకి ఎక్కువ ఎక్కువ ధర ఉండదు కదా, అందరికీ ఒకటే ధర ఉంటుంది. సో సామాన్యుల కష్టాల దగ్గరికి వచ్చినప్పుడు అందరం ఒకటే మనందరం. నేను దానికోసం తీసుకొస్తాను, ఎందుకంటే కష్టాలతో మాట్లాడుతున్నప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన చాలా బలంగా మాట్లాడుతున్నాను నేను ఈరోజు. నేను ఇచ్చేది మీ గుండెల్లో ధైర్యం నూరిపోస్తున్నాను, సత్యం మాట్లాడండి, భయపడకండి. ఓట్లు పడవచ్చు పడకపోవచ్చు, ఏదన్నా ఏదన్నా వాటికి వెళ్తే మనం మార్పు తీసుకురాలేము. జగన్ రెడ్డి గారు అనుకోవాలి కదా, నేను రిజర్వేషన్ కాపులకి రిజర్వేషన్ ఉంటాయని నేను గెలుస్తాను లేదు అనుకోలేదు కదా, వర్గీకరణ చేయకపోతే నాకు వీళ్ళు ఓట్లు పడతాను అనుకోలేదు కదా, ఆయన బలంగా చేశారు కదా. మరి ఆయనే అంత బలంగా ఉన్నప్పుడు మరి మనం ఇంకెంత బలంగా ఉండొచ్చు? మనం చాలా బలంగా మాట్లాడాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు రాయలసీమలో మన చీనీ చెట్లు నరికేస్తున్నప్పుడు, మన పంట పొలాలని నరిధ్వంసం చేస్తున్నప్పుడు, మన కార్యకర్తలను యాక్సిడెంట్ల పేరు మీద చంపేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా మన గుండె ధైర్యం లేకపోతే మార్పు అనేది ఎప్పటికీ రాదు. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి, గొడవలు పెట్టుకోకండి, రెచ్చిపోకండి, కానీ సమస్య వచ్చినప్పుడు మటుకు భయపడద్దు. ఏదైనా నిజంగా చేతులు అంటే మనకు స్థాయి దాటేసి, పరిమితులు స్థాయి దాటేసి ఇంకా మనం తప్పదు అనుకున్నప్పుడు నేను చెప్తున్నాను, మీకు మాటిస్తున్నాను ఈరోజు ఏడు కొండల వాటి సన్నిధిలో మాటిస్తున్నాను, నేను మీకోసం అలాంటి బలమైన ఊరు తిరుగుతాను. అలాంటి పరిస్థితిని ఆ ప్రయాణంలో ఆ మజిలీలో భగవంతుడు నన్ను ప్రాణాలతో ఉండనిస్తే ఉండనివ్వుగాక అంతే, లేదా నీ ఇష్టం తండ్రి నువ్వు ఎలా చేస్తావా. అడుగడుక్కి మనం తెగించకపోతే బతకలేం. మార్పు రావాలంటే తెగించాలి, కానీ తెగింపు చాలా లోపల ఆలోచన కొడుకుంది కావాలి. అందుకని అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు సామరస్యపూర్వకంగా ఒకరినొకరు సహకరించుకుంటూ ఉండాలి. అలాంటి ప్రభుత్వాలు రావాలని మనస్ఫూర్తిగా తల్లి భారతమాతని కోరుకుంటూ, ఏడుకొండల వాడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.